हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो मन दसरा शरण नवरात्र अम्मवारिकी आरव रोज प्रसाद मन चक्कर पोंगल प्रिपेर पेड़ उंटाम कदमी। इप्ड चक्कर पोंगल प्रिपेर चुस्काल चूदा। चक्कर पोंगल प्रिपेर चेसारे अच्छे गुड़ पेटे प्रसाद वस्तुंदी। इप्ड चक्कर पोंगल प्रिपेर चुस्काल चूदा। मुझे चक्कर पोंगल प्रिपेर चुस्कान स्टव वेलगनी पैन पे इनकी पाव कप वरक पेसरपु ने वेवाली। इप्ड पेसरपु ने लाइट गोल्डन कलर लक वे वरक ड्रई रोस्ट పెసరపప్పు లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు బియ్యాన్ని వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। బియ్యాన్ని ఫ్రై చేసుకోవడం వల్ల చక్కెర పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి। అంతే కాకుండా మనం బియ్యాన్ని బాయిల్ చేసుకున్నప్పుడు రైస్ అనేది ముద్దగా అవకుండా పొడిపొడిగా ఉంటుంది। బియ్యాన్ని ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ ని పక్కకి తీసేసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని పప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి। బియ్యాన్ని పప్పుని ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ ని 1/2 టీస్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి। మనం బియ్యాన్ని పప్పుని 1 కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి ఇందులోకి 2 కప్పులు వాటర్ ని వేసుకోవాలండి। చక్కెర పొంగల్ కోసం రైస్ ని ప్రెజర్ కుక్కర్ లో చేయాలనుకునే వాళ్ళు 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి। రైస్ బాయిల్ అయ్యే లోపు వేరొక పక్క మరొక పాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు బెల్లం తురుముని 1/4 కప్పు వరకు షుగర్ ని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు వాటర్ ని వేసుకొని షుగర్ బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి। మనం ఈ చక్కెర పొంగల్ కోసం ఎటువంటి పాకాన్ని పట్టవలసిన అవసరం లేదు। బెల్లం పంచదార అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఈ సిరప్ ని మరొక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి। 5 నిమిషాల తర్వాత పాకం అనేది ఇలా రోలింగ్ బాయిలింగ్ అవేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కకు తీసేసుకోవాలి। చూడండి, రైస్ అనేది బాగా బాయిల్ అయింది కదా। ఇప్పుడు ఈ రైస్ ని గరిటతో ఇలా కలుపుకుంటూ పొడిపొడిగా చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ రైస్ లోకి మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఈ బెల్లం సిరప్ ని రైస్ కంత బాగా పట్టేలా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత రైస్ అనేది బెల్లం సిరప్ ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకునే వరకు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి। రైస్ బాయిల్ అయ్యే లోపు వేరొక పక్క మరొక పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండుకొబ్బరిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఎండుకొబ్బరిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసేసుకోవాలి। చూడండి, రైస్ అనేది బెల్లం సిరప్ ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంది కదా। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరం ని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోతుందండి। అంతేనండి, చూసారు కదా దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఆరో రోజు ప్రసాదంగా చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా దసరా శరన్నవరాత్రుల్లో ట్రై చేసి చూడండి। అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి। అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।